టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము చారధామ యాత్రలో భాగంగా పూరీ జగన్నాథ స్వామి ఆలయం గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో. సో ఈరోజు రామేశ్వరం, చారధామ యాత్రలో రామేశ్వరం కూడా ఉంది కదా, రెండవది. సో రామేశ్వరం గురించి ఒక్కసారి వివరంగా, రామేశ్వర ఆలయ దర్శనం, స్థల పురాణం, చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది రామేశ్వరానికి, రామేశ్వరానికి కూడా. సో దాని గురించి తప్పకుండా చేయ. ఈ బడా చారధామ యాత్ర శంకరాచార్యుల వారు స్థిరపరిచిన యాత్రలో రామేశ్వరం ఒకటే శైవ క్షేత్రం. మొదటిదైన జగన్నాథుడు మొదటివాడు, తర్వాత ద్వారకాధీశుడు, తర్వాత బద్రీనాథుడు, ముగ్గురు, మూడు క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాలు అయితే, విష్ణు క్షేత్రాలు అయితే, ఈ రామేశ్వరం మాత్రం శివక్షేత్రం. శివుడు కదా రామేశ్వరం, రామేశ్వరుడు అంటే ఈశ్వరుడు. అయితే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠ చేసిన లింగం అవటమే ఇక్కడ ఉన్న ప్రత్యేకత రామేశ్వరం. అయితే ఈ రామేశ్వరం మనకి అందరికీ తెలిసిందే, భారతదేశానికి దక్షిణ భాగంలో సముద్రానికి దగ్గరలో ఉంది. అది పూర్తిగా దీవిగానే భావిస్తారు, రామనాథపురం జిల్లా అని చెప్తారు. మనకి ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాని పేరు ఎలా తెలిసిందంటే, మనకి భారతీయులకి రామేశ్వరం తెలుసు, యాత్రికులుగా కూడా అంటే ఇతర దేశాల నుంచి చూడడానికి వచ్చే వాళ్ళకు కూడా తెలుస్తుంది. కానీ అబ్దుల్ కలాం గారి వల్ల రామేశ్వరం మరింత బాగా చెప్పారు, ఫేమస్ అయింది, ఎందుకంటే వారు అక్కడే పుట్టి పెరిగారని చెప్తారు కదా. అయితే ఈ రామనాథపురం జిల్లాలో ఇలా మనకి ఇది ఎలా ఉంటుందంటే, భారతదేశానికి చివరి భూభాగం కదా, ఒక పంబన్ అని ఒక కెనాల్ దీన్ని సెపరేట్ చేస్తూ ఉంటుంది. దీని మీద నుంచి అటు వెళ్ళడానికి మనకి బ్రిడ్జ్ ఉందట, చాలా పురాతనమైన బ్రిడ్జ్. పాత రోజుల్లో ఆ బ్రిడ్జ్ ఇలా తెరుచుకుంటుందని అదనే సోషల్ పుస్తకాల్లో ఉండేది, అలా చెప్పేవాళ్ళు. అయితే ఈ రామేశ్వరం దేవాలయం ప్రత్యేకతలు చాలా చిత్రమైనవే ఉన్నాయి. ఇది సౌత్ ఇండియాలో కట్టబడింది కాబట్టి మామూలుగా ఈ దక్షిణ దేశంలో తమిళనాడులోను, ఆ కర్ణాటక, తమిళనాడులో హెచ్చుగా పెద్ద పెద్ద గాలిగోపురాలు ఉన్న దేవాలయాలు, మన శ్రీరంగం అని, చిదంబరం అని, ఇవన్నీ మనకు తెలుసు కదా, బృహదీశ్వరాలయం అని పెద్ద పెద్ద గోపురాలు. అట్లాగే ఈ రామేశ్వరంలో కూడా అతి పెద్ద పెద్ద గాలిగోపురాలు ఉన్నాయి, నాలుగు వైపులా నాలుగు పెద్ద గాలిగోపురాలు కనపడతాయి. అయితే దీనికి ఐతిహ్యం ఎట్లా చెప్తారంటే, రామేశ్వరంకి శ్రీరాముడు రావణాసురుడి వధ అనంతరం, రావణుడు మనం రాక్షసుడు అని చెప్తాం కానీ మనకు అట్లా తెలుసు, ఆయన బ్రాహ్మణుడు, కశ్యప ప్రజాపతి కుమారుడు అయినటువంటి విశ్వసుబ్రహ్మ కుమారుడు కైకసి అని ఆయన తల్లి, వీళ్ళు చాలా శివభక్తులు, ఈయన బ్రాహ్మణుడు. ఈ రావణాసురుడిని చంపటం వల్ల బ్రహ్మహత్యా పాతకం పట్టుకుంది రాముల వారిని. బ్రాహ్మణ్ణి చంపటం, రాముడు రావణాసురుడు ఒకడే కాదు, కుంభకర్ణుడు బ్రాహ్మణుడే, రావణ సంతతి అంతా బ్రాహ్మణ జనమే. వాళ్ళ ప్రవృత్తి వల్ల వాళ్ళు రాక్షసులు, విపరీత ప్రవృత్తి అవ్వటం వల్ల చెప్పుకుంటాం కానీ అసురులు అని చెప్తాం తా, కానీ బ్రాహ్మణులు జాతిరీత్యా. వీళ్ళ వధ వల్ల తనకి సంక్రమించిన బ్రహ్మహత్యా పాతకాన్ని దాన్ని పోగొట్టుకోవడానికి ఒక రాముల వారిని ఒక లింగ ప్రతిష్ఠ చేయమన్నారు. అంటే శివలింగ ప్రతిష్ఠ చేస్తే ఈ బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తుడు కావచ్చని చాలా అందరు ఋషులందరూ సలహా చెప్పారు. అయితే ఒక ముహూర్తం పెట్టారట, ఆ ముహూర్తం లోపల ఈ ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఒక అద్భుతమైన లింగాన్ని తెమ్మని ఆంజనేయుని కైలాసానికి పంపించారట ఆంజనేయ స్వామిని. ఈయన కైలాసానికి వెళ్ళి తిరిగి వచ్చే లోపల ముహూర్తకాలం మించిపోతోందని ఏం చేశారు, సీతాదేవి ఇసుకతో చేసిన ఒక సైకత లింగాన్ని, ఇసుకలింగాన్ని రాముల వారు ఆ ముహూర్తంలో ప్రతిష్ఠ చేసేశారు. చేసేసరికి అలా ప్రతిష్ఠ అయిపోయిన కొంతసేపటికి ఆంజనేయులు వారు విశ్వలింగం అంటారు, ఆంజనేయుడు కూడా ఒక లింగాన్ని పట్టుకొచ్చారట కైలాసం నుంచి. అయ్యో నేను తెచ్చిన లింగం ప్రతిష్ట కాలేదని ఆయన చాలా బాధపడ్డారు, హనుమాన్ బాధపడితే రాముల వారు ఏమన్నారంటే ఆ లింగాన్ని కూడా ప్రతిష్ట చేసి మొదట హనుమ తెచ్చిన లింగానికే మొదటి పూజ, సీతాదేవి చేసిన సైకత లింగానికి ద్వితీయ పూజగా నిర్ధారణ అప్పటి నుంచే జరుగుతుందట. ఇది రాముల వారి కాలం నాటిదని చెప్తాం కదా. అయితే ఇప్పుడు ఎక్కడైతే మనం ఇది చూస్తున్నాము, ఈ రామేశ్వరం దేవాలయం ఉందని అనుకుంటున్నామో అక్కడి నుంచే శ్రీలంకకి సేతువు నిర్మించారు, లంకకి సేతువు నిర్మించారని చెప్తారు. రాముల వారు నిర్మించిన సేతువు, దాని ఆనవాళ్ళు, ఆ నిర్మించడానికి వాళ్ళు వాడినటువంటి రాళ్ళు ఇప్పటికీ అక్కడ ఉన్నాయని చెప్తారు. ఇక్కడి నుంచి ఈ రామేశ్వరం నుంచి శ్రీలంక బహుదగ్గర 125 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది, ఎక్కువ దూరం లేదు. అయితే రామేశ్వరానికి దగ్గరలో ధనుష్కోడి అంటారు, ఆ ధనుష్కోడి అంటే సముద్రాల దగ్గరికి వెళ్ళాలి కదా, అక్కడి నుంచి తలైమన్నార్ వరకు ఉన్న రామసేతు రాముల వారు స్వయంగా నిర్మించిన సేతు అని, దాని మీదే ఈ ఆంజనేయుడు మొత్తం ఈ వానర సేన అంతా రాముల వారితో కలిసి వెళ్ళి శ్రీలంక లంకా నగరానికి వెళ్ళటం, రావణాసురుని సంహరించి సీతమ్మ వారిని వెనక్కి తెచ్చుకున్నారని ఐతిహ్యం. ఆనవాళ్ళు కనపడతాయి,
అయితే ఇప్పుడు మనం రామేశ్వరం దేవాలయం గురించి చెప్తాం. ఈ రాముల వారు ప్రతిష్ఠ చేశారని చెప్తాం కదా, ఇక్కడ శంకరాచార్యుల వారు ఉంచినటువంటి ఒక స్ఫటికలింగం కూడా ఉంది. శంకరాచార్యుల వారు దర్శనం చేసుకున్నప్పుడు రామేశ్వరాన్ని చూసినప్పుడు వారి యొక్క స్ఫటికలింగాన్ని ఇక్కడ ఉంచారట. పొద్దున్నే అంటే ఉదయకాల సేవ మణిదర్శనం అంటారు దాన్ని, ధూళి దర్శనం అని కూడా అంటారు. ఆ పొద్దున్నే ప్రాతకాల దర్శనం ఈ శంకరుల వారు ఉంచినటువంటి స్ఫటికలింగానికి పూజ చేస్తారట. స్ఫటికలింగ దర్శనం అప్పుడు కుదురుతుంది, అప్పుడు చూపిస్తారట. ఈ రామేశ్వరం దేవాలయం చాలా పెద్దది, పురాతనమైనది, అతిపెద్దది. ఇది ఎట్లా చెప్తారంటే 10వ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి అయినటువంటి పరాక్రమ బాహు అనే ఆయన ఈ దేవాలయాన్ని నిర్మించాడని చెప్తారు. ఈ గర్భగుడి అదంతా కూడా ఆయనే నిర్మించారు. తర్వాత కాలంలో కొద్ది కొద్దిగా అట్లా అట్లా డెవలప్ చేస్తూ వెళ్ళారనమాట. అయితే ఏంటంటే కారిడార్లు చాలా పెద్దవి, ఇంత పెద్ద కారిడార్స్ ఉన్న దేవాలయం ఇంకొకటి లేదట భారతదేశంలో. అంటే నాలుగు పక్కలకి ఆ దేవాలయం అంతా నడిస్తే, మొన్న ఒకరు మందువులు పెద్దవారు ఒకరు వెళ్ళారు, నడిచి నడిచి కాళ్ళనొప్పులు పుట్టినాయమ్మా అని చెప్పారు. ఎంత పెద్ద కారిడార్స్, ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఒక్కొక్క కారిడారు ఒక్కొక్క రకపు కట్టడంలో ఉంటుందన్నమాట. ఒక్కొక్క కారిడార్ నాలుగు వైపులా నాలుగు కారిడార్స్ ఉంటాయి. ఇది నడవా నడిచి వెళ్ళాలి కదా, మనం దేవాలయాల్లో నడిచి వెళ్లే దారులు ఉంటాయి కదా, ఆ దారులు మహా పెద్దవి. అత్యద్భుతమైన శిల్పకళ, చాలా ప్రఖ్యాతమైన శిల్పులతోటి చేయించారట. ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది, మహాభావం ఉంటుంది. అయితే ఈ రామేశ్వరంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ రామేశ్వరం దేవాలయంలో 21 బావులు ఉన్నాయని, వాట్లల్లో స్నానం చేస్తేనే మనకి చాలా పాపాలు నశిస్తాయని చెప్తారు. అయితే దీన్ని 22 అని కూడా సంఖ్య చెప్తారు. 22వది ఏంటంటే సముద్రం. మొదట సముద్ర స్నానం చేసి వచ్చి అది 22 లెక్కకి 22వది అనమాట. తర్వాత ఈ 21 బావుల్లోనూ స్నానం చేయటం. బావుల్లో అంటే అక్కడ బావి దగ్గర నీళ్లు తోడేందుకు మనుషులు ఉంటారు, తలా ఒకడు తోడి మన మీద పోస్తారనమాట. 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు అట్లా డబ్బులు ఇచ్చుకుంటూ ఈ ఇవన్నీ చూసి ఈ తడిబట్టలతోటే దర్శనం చేసుకునే వాళ్ళు కొంతమంది. ఆ తర్వాత ఇలా కాదని అక్కడ ఏదైనా రూములు చూసుకుని బట్టలు మార్చుకుని పొడి బట్టలు కట్టుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది. అయితే ఇది వరకు అట 2 సముద్రాలు కలుస్తాయని చెప్తారు రామేశ్వరాన్ని. ఈ 2 సముద్రాలు ఎట్లా ఉంటుందంటే, మనం రాముల వారి దేవాలయం నుంచి ఈ మన రామేశ్వరం అంటే శివుడు దేవాలయం అని చెప్పాలి కదా, రామనాథ స్వామి అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అని చెప్తాం కదా, ఆ జ్యోతిర్లింగాల్లో ఈ రామేశ్వర జ్యోతిర్లింగం కూడా ఒకటి ప్రత్యేకమైన లెక్కలో ఈ రామేశ్వరం కూడా ఉందన్నమాట. దీన్ని ఎలా చేస్తారంటే, ఈ సముద్ర తీరంలో ఉంది కదా, ఈ సముద్ర తీరంలో ముందుకు వెళ్తే మనం ధనుష్కోటి అని ఒక ప్రాంతం వస్తుందని చెప్తారు. ఇది వరకు అట గ్రామం ఉండేది అక్కడ. ఆ ధనుష్కోటి గ్రామం నుంచే అక్కడి నుంచి తలైమన్నార వరకు రామసేతు నిర్మించబడిందని చెప్తారు. 60స్లో వచ్చిన తుఫాన్లు వాట్లలో గ్రామం అంతా సముద్రంలో కలిసిపోయిందట. అక్కడికి వెళ్ళడానికి 2 పక్కల 2 సముద్రాలు మధ్యలో దారి ఉంటుందంటారు. దారి విడుస్తుంది సముద్రం అని కొంతమంది అక్కడ పల్లెవాళ్ళు చెప్తారు. దారి విడుస్తుందని అనిపించదు, 2 వేరు వేరు సముద్రాలుగా తోస్తాయి. అయితే ఈ మధ్య దారిలో వెళ్ళటము, అక్కడ ఏముంది ఏమీ ఉండదు చూడ్డానికి. ఆ 2 సముద్రాల మధ్యలో నుంచి వెళ్ళటము, ఒక పక్కన అరేబియన్ అంటే ఇది మన బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్, 2వ పక్కన ఏమో హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ కనపడతాయంటారు. ఈ బంగాళాఖాతం విపరీతమైన హెచ్చుగా అలలు అవి వస్తాయి, మహోదధి అంటారు. 2వ వైపు ఉన్న ఇందులో ఇండియన్ ఓషన్లో అలలు తక్కువ ఉంటాయి, కామ్గా ఉంటుందన్నమాట. రత్నాకరుడు అంటారు, అంటే మహోదధి రత్నాకరుల మధ్యలో నుంచి మనం ధనుష్కోటిని చూడ్డానికి వెళ్తాం. అక్కడ ఈ ప్రకృతి దర్శనమే హెచ్చుగా ఉంటుంది. అయితే ఈ 2 ఇవి బాగా అలలొచ్చే సముద్రమేమో రావణుడిదని, ప్రశాంతంగా ప్రవహించేదేమో రాముడిదని చెప్తారనమాట. ఒక చిత్రమైన ఇది కదా అంతేగా. ఇక్కడ ఈ సముద్రాలు ఇవి రెండూ కలిసే చోటు ఒకటి ఉంటుందని, అక్కడ స్నానం అంటే ధనుష్కోటిలోనే స్నానం చేయాలనేది ఒక నియమం. అయితే ఈ మధ్యకాలంలో ఒక మాట వచ్చింది, ఇది వరకు ఒక రోజుల్లో ఏమనేవాళ్ళు అంటే కాశ్యాంతు మరణాన్ముక్తి అనేవారు, కాశీలో మరణిస్తే ముక్తి అని. అందుకని మన వైపు నుంచి పెద్దవాళ్ళు కొడుకులకి ఇళ్ళప్ప చెప్పాక ఏదో బళ్ళు కట్టుకుని ఎలాగోలాగా కాశీకి చేరంటే అవసాన దశకి కాశీకి చేరి అక్కడ మరణించాలని, అక్కడే మట్టిలో కలిసిపోవాలని ఆలోచించేవారు. తర్వాత కాలంలో ఎట్లా అయిందంటే, కాశీయాత్ర పూర్తవ్వాలంటే కాశీలో ఉన్న గంగని తీసుకుని రామేశ్వరం వెళ్ళి రామేశ్వరంలో ఉన్న సముద్రంలో కలిపి రామేశ్వరం సముద్రంలో ఈ ధనుష్కోటిలో నుంచి ఒక గుప్పెడు ఇసుక తెచ్చి మళ్ళీ కాశీకి వచ్చి గంగలో దాన్ని కలిపితే ఈ యాత్ర సంపూర్ణం అవుతుందని నమ్మేవారు. ఇలాంటిది ఒక ఉంది, ఇప్పటికీ కొంతమంది చేస్తున్నారు అట్లా. అయితే ఇటీవల కాలంలో మనకి సోషల్ మీడియా వల్ల ఇది బాగా బహుళ ప్రచారంలోకి వచ్చింది.
ఇందులో కొంచెం చిన్న చిన్న పాట భేదాలు ఉన్నాయి. కొంతమంది ఏం చెప్తారంటే సముద్రంలో నీళ్లు పోయేకర్ల, కాశీ నుంచి కాశీలో దర్శనం చేస్తాం, 9 రోజులు నివసిస్తారు కాశీలో, గర్భంలో నివసించినట్లన్నమాట, మళ్ళీ పునర్జన్మ ఉండదు, 9 రోజులు కాశీలో కనుక నివసిస్తే మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు. ఇక్కడ నుంచి గంగాజలం పట్టుకెళ్తారు, పట్టుకెళ్ళి డైరెక్ట్గా రామేశ్వరం వెళ్ళిపోవటమే. వెళ్ళి ఈ రాముల వారికి లోపల రాముల వారు ప్రతిష్ఠ చేసిన లింగం ఉంది కదా, ఆ లింగమూర్తికి ఈ కాశీ నుంచి పట్టుకెళ్ళిన గంగతోటి అభిషేకం చేయిస్తారు. గంగాజలంతోటి అభిషేకం చేయించి సముద్రంలో నుంచి ఈసక తీసుకెళ్ళి మళ్ళీ కాశీ వచ్చి గంగలో కలపాలంటే 2 కాశీయాత్రలు, 1 రామేశ్వర యాత్ర తప్పకుండా చేస్తేనే సంపూర్ణ భారతదేశ యాత్ర పూర్తవుతుందని నమ్మకం అంట. ఈ పట్టుకెళ్లాల్సిన ఇసుక ధనుష్కోటి నుంచి తీసుకోవాలంటారు. ఇప్పుడు మనకి రామేశ్వరంలో కనపడే మట్టి కాక కాదు, ఇక్కడ కనపడేది కాదు, ధనుష్కోటి దాకా వెళ్ళాలి, ధనుష్కోటి దాకా వెళ్ళాలి. ఆ వెళ్ళడానికి కూడా ఇది అంతా ఇసుకగా ఉంటుంది కదా, మామూలు కార్లు బళ్ళు అవి ఏం వెళ్ళవు, అక్కడికి ప్రత్యేకమైన వెహికల్స్ కూడా కొంతమంది కొన్ని ఉంటాయి అన్నమాట, అక్కడ జీపీలు లాంటివి ఉంటాయి, నడిచి వెళ్ళాలి ఇసుకలో. కానీ ఇలా అలాంటి వాతావరణంలో సముద్ర తీరంలో నడవటము తిరగటము చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఈ రామేశ్వరంలో ప్రత్యేకత రాముల వారు ఒక ప్రత్యేకత అయితే రాముల వారి పాదాలు కనపడతాయి, తర్వాత విభీషణుడి దేవాలయం ఒకటి కనపడుతుంది, ఆ తర్వాత వీళ్ళు సేతువు కట్టిన రాళ్ళు కనిపిస్తాయి. అవునండి, సేతువు కట్టిన రాళ్ళు ఒక చోట అయితే ఈ రాములవారికి ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు 15 కిలోలు ఉంటుందట రాయి, నీళ్ళల్లో తేలుతూ ఒక చోట కనిపిస్తుంది మనకి. ఈ ధనుష్కోటి దగ్గర బెత్తవాళ్ళు జాలర్లు ఫారినర్స్ కమ్ముతుంటారు చిన్న చిన్న రాళ్ళు, వెయిట్ ఉంటుంది, నీళ్ళల్లో వేస్తే తేలుతాయి. నిజానికి అక్కడి నుంచి తీసుకెళ్ళకూడదట, తీసుకెళ్ళకూడదు, నేరమే అది. కానీ వాళ్ళు దొంగతనంగా తెచ్చేస్తారు, వీళ్ళు దొంగతనంగా పట్టుకెళ్ళిపోతుంటారు, చిన్న కొన్న రాళ్ళు తెచ్చి పెడతారనమాట, అది నీటిలో వేస్తే తేలుతుంది. రాయి పట్టుకుంటే బరువుగానే ఉంటుంది, బరువుగా ఉంటుంది, చాలా బరువు అనిపిస్తుంది. ఇంకా గవ్వలు అవి విపరీతంగా దొరుకుతాయి అక్కడ రామేశ్వరంలో, గవ్వలతో చేసిన రకరకాల ఆభరణాలు ఈ వేళ్లాడేవి అవి ఇవి కనిపిస్తాయి. సముద్ర తీరం చాలా బాగుంటుంది, ఆ బంగారపు రంగు ఇసుక, అక్కడ ఇసుక కూడా ఎలా ఉంటుందంటే మామూలు మడ్డి మడ్డిగా అలా ఉండదు అనమాట, ఒక గోల్డెన్ లుక్ ఉంటుంది దూరం నుంచి చూస్తే. ఈ అతిపెద్ద దేవాలయము ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ జనాలు సమర్థంగా ఉండరు, బాగా జోరుగా తోపులాటగా అట్లా ఉండదు, వస్తూనే ఉంటారు, చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే హైరాణగా ఒక తూపులాట అలా ఏం ఉండదు అనమాట. శివాలయంలో ఉండవలసిన అత్యద్భుతమైన ప్రశాంతత రామేశ్వరంలో మనకు కనపడుతుంది. అంత పెద్ద దేవాలయము ప్రఖ్యాతిగాంచింది అయినప్పటికీ తోపులాటలు లేవు, హైరాణ లేదు, ఎప్పటికప్పుడు ఇలా స్లోగా జనాలు వస్తూనే ఉంటారు, సంవత్సరం అంతా ఉంటారు. ఎందుకంటే దీనికి సీజన్స్ లేవు, శివాలయానికి సీజన్స్ ఏముండవు. కార్తీక మాసంలో కొంచెం లోకల్ పీపుల్ హెచ్చుగా వస్తారు, కానీ మిగిలిన సంవత్సరం అంతా తిరుగుతూనే ఉంటారు. ఈ ముందు ఆంజనేయులు వారు ప్రతిష్ఠ చేసిన విశ్వలింగాన్ని, తర్వాత రాములు వారు ప్రతిష్ఠ చేసిన సైకతలింగాన్ని రెండింటినీ దర్శనం చేస్తాం. ఇవి కాకుండా ఇక్కడ అమ్మవార్లు, విశాలాక్షి అమ్మవారు కూడా విశేషంగా కనిపిస్తారనమాట. పంచమాధవ క్షేత్రాలని ప్రఖ్యాతిగాంచిన 5 క్షేత్రాలు ఉన్నాయి. తమగారు కాశీ కూడా విశాలాక్షి అమ్మవారే, కాశీలో కూడా విశాలాక్షి అమ్మవారి, కాశీ కూడా విశాలాక్షి, ఇక్కడ కూడా విశాలాక్షి. అయితే ఇక్కడ పంచమాధవ క్షేత్రాలని మనం 5 మాధవ క్షేత్రాలు ఉన్నాయి మనకి ఇండియాలో. ఒక మాధవ క్షేత్రం సేతు మాధవుడు ఈ రామేశ్వరంలో ఉన్నాడనమాట. ఈ సేతు ఆల్రెడీ ఇక్కడ రామసేతు ఉంది కదా, దానికి అనుబంధంగానే పెట్టుంటారు. అది కూడా చాలా విశేషమైన క్షేత్రాలు ఉన్నాయి, 5 క్షేత్రాలు, అందులో ఒకటి ఇక్కడే కనపడతాడనమాట. రామేశ్వరంలో ఉన్న ఈ శివలింగాన్ని చూసిన తర్వాత ఇంకా ఏ శివాలయానికి వెళ్ళకపోయినా పర్వాలేదని నమ్ముతారట. ఎక్కడికి శివాలయం వెళ్ళకపోయినా పర్వాలేదు, ఈయన చూస్తే ఇంకా ముక్తే, ఇంకేం అక్కర్లేదు, ఇంకా ఏ ఇవి మన మాస కార్తీక మాసాలు అక్కర్లేదు, ఇంకా ఉపవాసాలు అక్కర్లేదు. ఆ శివ దర్శనం రాములు వారు తన స్వయంగా తన చేత్తో ప్రతిష్ఠ చేసిన ఆ లింగాన్ని చూస్తేనే పునర్జన్మ ఉండదని చాలా ప్రగాఢమైన నమ్మికతోటి ప్రజలు సేవిస్తారు. కాలేజ్ డేస్ లో చూసారు, కాలేజ్ డేస్ లో ఈ మధ్యకాలంలో కాశీయాత్ర అయిందా? కాశీయాత్ర అవ్వలేదు. అంటే మేము ఒకటి నమ్ముతాం జయ, ఈ కాశీకి పూర్వం కాలం ఎలా వెళ్ళేవాళ్ళు, కాశీలో పిండ ప్రదానం చేయాలన్న ఇది ఉండేది కదా. సో అలాంటప్పుడు మా వారు జ్యేష్ఠులు, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి వెళ్ళలేదు. కాశీ లాంటివి ఊరికే జస్ట్ లైక్ యాత్రగా చేయకూడదని ఒక ఆలోచన, పెద్దవాళ్ళు ఏదో చెప్తున్నారు అందరూ ఇలా వెళ్ళాలి అది అని, అలా అనిపించలేదు అనమాట, అవసరమూ రాలేదు. రమ్ గారు, నేను కాశీ వెళ్ళాను, నేను చదువుకునేటప్పుడు, ఇప్పుడు 9th 10th క్లాసులో, మా హస్బెండ్ ఏమో రామేశ్వరం వెళ్ళారు, మరి మాకు ఆ ప్రతిఫలం ఉంటుందా?
ఉంటుందా అంటే రామేశ్వరం నేను చూశాను, కాశీ మా ఆయన చూశారు అని చెప్తున్నారు. అదే చెప్తున్నాను. కాదు అంతేనా, కాశీ నువ్వు మీరు వెళితే మీ ఆయన రామేశ్వరం వెళ్ళారు. లెక్క ప్రకారం ఆడవాళ్ళు కాశీ వెళ్ళకపోయినా పర్వాలేదు, మగవాళ్ళు తప్పకుండా వెళ్ళాలి తండ్రులకి ఇది ఇవ్వడానికి. తండ్రులకి వాళ్ళ అస్థికలు కలపడానికో లేకపోతే వాళ్ళకి నీరు వదలడానికి వెళ్ళాలి కదా, మగవాళ్ళు తప్పకుండా కాశీ దర్శించాలన్నది నియమం. వెళ్ళాల్సిందే మీరు వెళ్ళింది, మీరు వెళ్ళటమే ఇది వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ వారు వెళ్ళవలసిందే, మీరు చూసారు కాబట్టి ఆయన చూసినట్టు కాదు. నేనైతే రామేశ్వరం వెళ్ళాలి దర్శించుకోవాలంటే. మీ రామేశ్వరం మీరు వెళ్ళాల్సిందే, ఆయన కాశీ ఆయన వెళ్ళాల్సిందే. చిన్నప్పుడు కాశీ రామేశ్వరం అనేవాళ్ళు కదా, ఈ కాశీ రామేశ్వరం అనడానికి కారణమే ఇదని అనిపిస్తుంది. ముందు కాశీ వెళ్తాం, కాశీ వెళ్తాం, అక్కడి నుంచి రామేశ్వరం వెళ్తాం, మళ్ళీ కాశీ రావటం. మీరు అది చూడండి, ప్రపంచం ఎంత చింతగా విచిత్రంగా అనిపిస్తుంది. కాశీలో ఉన్న గంగ శివుడి నెత్తి మీద నుంచే మనకి దొరికింది, ఆయన వల్లే భూలోకంలోకి వచ్చింది. ఇక్కడ కాశీలో కూడా శివుడినే సేవిస్తుంది, రామేశ్వరంలో ఉన్న శివుడిని సేవించడానికి కూడా ఇక్కడి గంగనే అక్కడికి తీసుకెళ్ళాలంటున్నారు. అది రెండోది, ఆవిడ విష్ణు పాదోద్భవ, విష్ణు పాదం నుంచి పుట్టింది. విష్ణువు ప్రతిష్ట చేసిన శివుడి కోసం కాశీ నుంచి గంగను తీసుకెళ్ళమంటున్నారు. చాలా సంవిధానం చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా, కానీ ఇది చేయాల్సిన పని అని చాలా మంది పెద్దవాళ్ళు చెప్తున్నారు. కుదిరితే ఇలాంటి ప్లాన్ చేస్తే మన చారుధామాలలో ఎలాగూ కాశీ లేదు. అవును, ఈ దీనికోసం కాశీ కూడా చేస్తే ఈ ఐదో ధామాన్ని కూడా మనం చూసిన వాళ్ళం అవుతాం. మనం ఎలాగో చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కాశీ అంత మరణానికి, అక్కడ మరణిస్తే ముక్తి లభిస్తుంది అని. మరణించకపోయినా కనీసం దర్శనం చేసుకోగలిగినా చాలా బాగుంటుంది. ఓకే, ఇంకొక చార్ధామ యాత్రలో ఇంకొక యాత్రతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.